మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడం కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. వివిధ రంగాల్లో ఉపాధి పొందడం కోసం తక్కువ వడ్డీకే రుణాలను అందజేస్తుంది. ఈ నేపథ్యంలో అలూరు జిల్లా వైరమవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలోని క్షేత్రస్థాయి సిబ్బంది అవినీతి నిర్లక్ష్యంతో డ్వాక్రా సంఘాల సొమ్ము పక్కదారి పడుతుంది. సంఘాలను బలోపేతం చేయడానికి నియమించిన విఓఏలు సభ్యుల సొమ్మును సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. నా పేరు పెచ్చల శివకీర్తిరెడ్డి అండి. కానివాడ పంచాయతీ గండ్రల గ్రామం. గండ్రల గ్రామంలో 9 వెలుగు సంఘాలు ఉన్నాయండి. 9 వెలుగు సంఘాలలో 3 గ్రూపులకు అన్యాయం జరిగిందండి. ఈ 3 గ్రూపులలో మొదటిది తురైపు గ్రూప్ అండి. తురైపు గ్రూపులోన 5 సభ్యులు ఉన్నారండి. ఈ తురైపు గ్రూపులో 2017 సంవత్సరంలో సీసీడీపో లోన్ శాంక్షన్ అయ్యడం జరిగింది. ఈ సీసీడీపో లోన్ నుంచి శాంక్షన్ అయిన అమౌంట్ను వివోఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ 80,000 రూపాయలు వివోఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయినట్టు సామాజిక తనిఖీ బృందం తెలిపిందండి. దీనికోసం మేము ప్రాజెక్ట్ పి రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ పిఓ గారిని కలవడం జరిగింది. ఆయన స్పందించడం లేదండి. మళ్ళీ గుర్తేడే ఏపీఎం సార్ దగ్గరికి వెళ్ళామండి. ఆయన కూడా స్పందించడం లేదండి. అలాగని చెప్పేసి ఇక నుంచైనా న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నామండి. మేమందరం కూడా గిరిజన రైతులం. ఈ గిరిజన రైతులకు ఇలాంటి మోసం చేయడం తగునండి. అందుచేత మాకు న్యాయం జరగాలని తెలియజేస్తున్నామండి. ఈ 3 గ్రూప్ అన్యాయం జరిగిన గ్రూపులు 3 గ్రూపులు అండి. అందులో తురైపు గ్రూపుకు 80,000 దొంగ తీర్మానాలు చేసుకొని దొంగ సంతకాలతో ట్రాన్స్ఫర్ ఆయన వివోఏ పల్లల తమ్మిరెడ్డి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందండి. అలాగే దుర్గతల్లి గ్రూప్ ఉందండి. దుర్గతల్లి గ్రూప్ కూడా 33,000 రూపాయలు దుర్గతల్లి గ్రూప్ నుంచి వివోఏ ఓన్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందండి. అలాగే అడవి తల్లి గ్రూప్ ఉందండి. ఈ అడవి తల్లి గ్రూప్ కూడా 45,000 రూపాయలు అలా సొంత వివోఏ సొంత ఖాతా అకౌంట్కు ట్రాన్స్ఫర్ 45,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందండి. ఇదంతా మోసమేనండి. ఈ మా ఒక బాధలను మా యొక్క కష్టాలను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అందుకని మాకు గిరిజన రైతులకు న్యాయం చేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మాపై ఏం జరిగిందమ్మా? విషయం ఏంటి? అసలు ఏమైంది? వెలుగులో డబ్బులు చేసేయండి. చేసేటప్పుడు ఆ డబ్బులు మేము ఒక 50,000 తీసామండి. 50,000 తీస్తే ఆ తర్వాత మళ్ళీ ఏమైందో కూడా తెలియదండి మాకు. మీ సంఘం ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారండి? మేము 80,000 అండి. ఎవరు తీసుకున్నారు? ఎవరు మాకు తెలియదండి. తెలియదు. ఆడిట్ వారు రాగానే తెలిసిపోదండి. తెలుసు. 80,000 తీసుకున్నారని చెప్పారు మీ ఆడిట్ వాళ్ళు. ఆడిట్ వారు. ఏ సంఘం అండి? మీ పేరు సంఘం పేరు ఏం పేరు? తురాయిపు సంఘం. ఏ ఊరు? వెండ్రండి. ఏ పంచాయతీ అండి? కానివాడ పంచాయతీ అండి. అందరికి నమస్కారం అండి. నా పేరు లక్ష్మణ. ఊరు పేరు వెండ్రండి. కానివాడ పంచాయతీ. మా ఇంట్లో నాకు తెలియకుండా తల్లి గురించి మా ఇంట్లో 3,000 తీసుకున్నారండి. చెప్పమ్మా, గట్టిగా చెప్పమ్మా. నాకు ఆడిటు వాళ్ళు వచ్చి చెప్పండి. మీ సంఘం పేరు ఏం పేరు అండి? దుర్గతల్లి. దుర్గతల్లి. దుర్గతల్లిలో నుంచి ఎంత సొమ్ములు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు వచ్చింది మీకు? 33,000. నా పేరు సాదర్ బాలరెడ్డి అండి. కానివాడ పంచాయతీ గండ్రల గ్రామం. మా గ్రూపు తురైపు గ్రూపు. తురైపు గ్రూపులో డబ్బులు 100,000 రూపాయలు జాయింట్ అకౌంట్లో తీసారండి. 250,000 మళ్ళీ జాయింట్ అకౌంట్లో తీసారండి. తీసేసిన తర్వాత అలా ఉన్న తర్వాత ఆడిట్ వాళ్ళు వచ్చారండి.
ఆడిటోళ్ళు వచ్చిన తర్వాత ఇలా తీసారమ్మా మీరు డబ్బులు 80,000 కూడా తీసారా అనేసి అడిగారండి. అడిగితే మేము జాయింట్ అకౌంట్లో మా వాళ్ళు 50,000 రూపాయలు తీశారు, రెండో దగ్గర కూడా 50,000 రూపాయలు జాయింట్ అకౌంట్లో తీశారు, 80,000 రూపాయలు మట్టు మాత్రం అసలు తీయలేదండి అనేసి ఆడిట్ వాళ్ళకి అన్నామండి. అంటే లేదమ్మా పాస్పుస్తకం తీసుకురండి, పాస్పుస్తకం తీసుకొచ్చిన తర్వాత నేను చెప్తానని చెప్పారు. చెప్పి పాస్పుస్తకం తీసుకెళ్ళామని రోడ్డుకు తీసుకెళ్తే ఇదిగమ్మా క్లియర్గా ఇది జాయింట్ అకౌంట్లో 50,000 తీశారు, రెండు దగ్గర 50,000 జాయింట్ అకౌంట్లో తీశారు, 80,000 పల్లెలు అనే వాళ్ళు తీశారండి, మన మొగవాళ్ళు ఆడవాళ్ళు తెలియదు అనేసి అడిగే వాళ్ళు అన్నారండి. అంటే అడిగే వాళ్ళు అటు వెళ్ళి వచ్చిన దగ్గర ఉండి అడిగామండి. అడిగిన తర్వాత ఇంకా మేము ఒప్పుకోలేదండి. ఒప్పుకుంటే ఈ లోపల మళ్ళీ రేపు వచ్చేయండి, రేపు మంగళవారం వచ్చేయండి, బ్యాంకుకు వచ్చేది తీయబెడదామనేసి అన్నారండి వాళ్ళు. వచ్చి తీయబెడదామని వచ్చిన తర్వాత బ్యాంకుకు మేము ముందుకునే వచ్చామండి మా వాళ్ళకి తీసుకున్నామని బీబీకాయ. బీబీకాయ వచ్చిన తర్వాత బీబీకాయ ఇది అది ఉంది ఇలా ఉంది అలా ఉందని ఇంకా ఆ రోజు ఆయన రాలేదండి. ఆడిట్ వాళ్ళు మేము ఉంటాము అక్కడికి, అక్కడికైనా తీసుకున్నానంటే ఆయన వాళ్ళ దగ్గర ఒప్పుకున్నవాడు కూడా రాలేదండి. తర్వాత రెండో రోజు పోయిన మూడో రోజు మళ్ళీ బ్యాంకుకు తీసుకొని వచ్చామండి, ఆయనకి తీసుకొని వచ్చి బ్యాంకు కాడండి బ్యాంకు మేనేజర్కి చెప్పి ఇలా జరిగింది, బ్యాంకు మేనేజర్కి చెప్పి ఇలా జరిగించారనేసి ఆ బ్యాంకు మేనేజర్ మాట్లాడి వచ్చి తీసేశారు. వచ్చా తీస్తే ఇలా ఉంది మరి ఆడికి కూడా ఇది అది అని అంటున్నాడండి. తమ్మిరెడ్డి అది కాదు పద్ధతి కాదు, నువ్వు కట్టుకోవాలి గ్రూప్లో డబ్బులు 80,000 నువ్వు తీసావు, నీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు, అది పద్ధతి కాదు అనేసి వాడు నాలుగు పెడతాకు లైన్లోకి వచ్చినట్టు బయటకు వచ్చాడు సార్. బయటకు వచ్చేసి ఇంకా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామానికి వెళ్ళామండి మేము, గ్రామంలోకి వెళ్ళి మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెట్టి అయినాకి మీటింగ్లో ఊరికాడ గ్రామ తీర్పును నిర్ణయం చేసుకుందాం ఏంటనేది అనేసి గ్రామస్తులు అందరూ వేగంగా ఆ ఊళ్ళోకి పిలిచే రాలేదండి. అలాగే 4 సార్లు 3 దబ్బాలుగా మేము గ్రామస్తులను పిలిచామండి. 4వ దబ్బ ఆ ఉప సర్పంచ్ గారికి పంపించామండి స్వయంగా ఇంటికి. ఉప సర్పంచ్ గారికి పంపించేసి ఆయన కబురు చెప్పామండి, రాలేదండి. 4 సార్లు గ్రామంలో తీర్మానం చేద్దాం అంటే రాలేదండి వాడు, వాడు రాలేదు వాడు రాలేదు. తర్వాత పండుగ సమయంలో మళ్ళీ సీసీ గారు వచ్చారండి. సీసీ గారు వచ్చి సీసీ గారికి అయినా వచ్చారు కదా, సీసీ గారికి బీబీగా దగ్గర పెట్టి అడుగుదాం ఇది అనేసి మళ్ళీ పిలిచామండి. మళ్ళీ పిలిచి సీసీ గారు తమ్మిరెడ్డి మా 11:30 వచ్చేస్తాం కూర్చొని ఉండాలని చెప్తే ఆడవాళ్ళ మగవాళ్ళ మొదలు కూర్చొని ఉన్నామండి. ఉంటే సీసీ రాలేదండి, ఈ లోపల ఈ బీబీకి రాలేదండి. రాలేకుండా ఆడదాన్ని ఓడిపోడు అలాగే ఉన్నామండి. ఉండి అలాగే ఉండిపోయి మళ్ళీ ఏం చేసామంటే ఆ గురితడు పిఓ గారి దగ్గరికి వెళ్ళామండి. చోడవరం పిఓ గారి దగ్గరికి మేము 4 సార్లు వెళ్ళామండి. 4 సార్లు పిఓ గారి దగ్గరికి వెళ్తే పంపిస్తామమ్మా, రికవర్ చేస్తాం, ఆ డబ్బులు కట్టి రికవర్ కట్టించేస్తాం.